सुडान पै आधिपत्यं कोसं गत 15 रोजुल नुंचि मारण होम सृष्टिस्तुन्न सैन्यं पारामिलिटरी दलालु ఎట్టకేలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. ఈ విషయాన్ని సుడాలోని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి వాకర్ ఫెర్సో సోమవారం ప్రకటించారు. చర్చలకు ఇరు వర్గాలు తమ ప్రతినిధులను పంపనున్నాయని తెలిపారు. చర్చల్లో ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షించే విశ్వసనీయమైన స్థిరమైన కాల్పుల విరమణ ఒప్పందంపై దృష్టి పెట్టనున్నట్లు ఐరాసా ప్రతినిధి తెలిపారు. సౌదీ అరేబియాలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత వారంలో రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మరోవైపు కల్లోలిత సుడాన్ నుంచి ఆపరేషన్ కావేరిలో భాగంగా సోమవారం మరో 186 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 2140 మంది సుడాన్ నుంచి సురక్షితంగా భారత్కు చేరుకున్నారని అధికారులు తెలిపారు.